హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఈ వీడియో చూసే ముందుగా అయితే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ ఇస్తాను. సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే JNTU HCQ సంబంధించిన బీఫార్మ్సీ 3-1 సప్లీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ September 21 అనేవి రిలీజ్ అవడం అయితే జరిగింది. సో అందులో R17, R16, R15, R13, R09 వరకు JNTU బీఫార్మ్సీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ రీకౌంటింగ్ రివాల్యూషన్ వచ్చేసరికి November 22 అనమాట. సో ఆ మార్క్స్ రివాల్యూషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెడితే ఫస్ట్ చేసిన కరెక్షన్కి సెకండ్ చేసిన కరెక్షన్కి 15% చేంజ్ కనుక ఉంటేనే మార్క్స్లో చేంజ్ అనేది మాత్రం ఉంటుంది. సో యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్తే మీరు మీ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు అనమాట. అది 3-1 సంబంధించి. ఇక 2-1 సంబంధించింది JNTU బీఫార్మ్సీ 2-1 సెమిస్టర్ సప్లీ ఎగ్జామినేషన్ కూడా రిలీజ్ అవటం జరిగింది. సో అందులో R17, R16, R15, R13, R09 సో అవి కూడా రిలీజ్ అవటం జరిగింది. November 22 లాస్ట్ డేట్ అనమాట రీకౌంటింగ్ రివాల్యుయేషను దానికి కూడా. సో దానికి కూడా 15% చేంజ్ ఉంటేనే ఫస్ట్ కరెక్షన్ సెకండ్ కరెక్షన్కి మీ మార్క్స్ అనేవి రిటైన్ అవుతాయి. సో ఇదనమాట ఈరోజు న్యూస్. సో బీఫార్మ్సీ 2-1, 3-1 సప్లీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవటం అయితే జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.